Welcome back. I am Sunil sir. You are watching USK EduTech. Our video continues narration, direct speech, indirect speech. Already master rule power. Master rule means to change, to remove the commas and exclamatory, inverted commas. And at the same time, we have to put conjunction that. Where we have to put that, we already discussed. And a sentence lo that pedtamu, a sentence lo that pettukunda. If whether పెడతాము లేదా WH పెడతాము ఏ ఇంపరేటివ్ సెంటెన్స్ కి 2 పెడతాము ఇది మనం మాట్లాడుకున్నాం నెక్స్ట్ స్టెప్ లో ఏం మాట్లాడాము డిస్కస్డ్ అబౌట్ చేంజ్ ఆఫ్ పర్సన్ సన్ ఎస్ వై అండ్ సన్ 1 2 3 ఎలా మార్చాలో డిస్కస్ చేసాం రైట్ నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ చేంజ్ ఆఫ్ టెన్స్ ఈ టెన్స్ చేంజ్ ఎందుకు చేయాలి కూడా మనం కాన్సెప్ట్ మాట్లాడే ముందు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం ఏంటి కాన్సెప్ట్ సబ్జెక్టు వెర్బు సబ్జెక్టు వెర్బు ప్లస్ అదర్ వర్డ్ ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నాం ఓకే స్పీచ్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు డైరెక్ట్ స్పీచ్ టూ పర్సన్స్ ఆర్ స్పీకింగ్ దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఒకరితో ఒకరు ఎదురుగా మాట్లాడుకున్నారు ఫోన్ లో మాట్లాడుకున్నారు వాట్సాప్ చాటింగ్ దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఆ ఇద్దరు మాటలు నేను కూడా ఒకటి చెప్పాము దట్ ఈస్ ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఖచ్చితంగా మోర్ దాన్ టూ పర్సన్స్ మస్ట్ బి దేర్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే అర్థం ఏంటి ఒకటి చెప్పిన మాటల్ని ఇంకొకటి చెప్పడం చూడండి ఏ బి సి ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు వీడి వీడితో చెప్పాడు చూసారా ఏ బితో చెప్పిన మాటలు బి ఎవరితో చెప్పాడు సితో చెప్పాడు అంటే వీడు చెప్పిన మాటలు వీడు డైరెక్ట్గా విన్నాడు వినేసి ఆ విన్న మాటలని వీడికి సారాంశంగా చెప్పాడు దట్ ఈస్ కాల్డ్ సెన్స్ సెన్స్ వాడు చెప్పింది యాక్చువల్ వాడిసి చెప్పక్కర్లేదు వాడు చాలా మంచోడ్రా అని చెప్పాడు వాడే చెప్పాడు వాడు చాలా మంచోడు ఏ బీకి చెప్పాడు ఎవరి గురించో చెప్పాడు సి గురించి అనుకుందాం ఏ బీతో సి గురించి చెప్పాడు ఏంటని వాడు చాలా మంచోడ్రా బీసీతో చెప్పాడు ఒరే నువ్వు చాలా మంచోడు వట అని ఏ చెప్పాడు చూసారా ఇదేం చెప్పాడు డైరెక్ట్గా ఒరే సి మంచోడ్రా ఇదేం చెప్పాడు ఒరే నువ్వు చాలా మంచోడు అని ఏ చెప్పాడు చూసారా ఎంత చేంజ్ వచ్చిందో దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ వన్స్ అగైన్ ఏ బి సి వీడు వీడితో మాట్లాడే మాట్లాడినను డైరెక్ట్ ఇద్దరు ఇద్దరు మాట్లాడుకున్నారు ఫోన్ లేదు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ డైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు చాలు వీడు చెప్పిన మాటల్ని వీడు వీడితో చెప్పాడు దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ డైరెక్ట్ దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఖచ్చితంగా మోర్ దాన్ త్రీ టూ పర్సన్స్ డైరెక్ట్లో టూ పర్సన్స్ ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఏంటి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇప్పుడు టెన్స్ చేంజ్ చూసి మాట్లాడినప్పుడు ఈ మాట రావాలి ఇప్పుడు టెన్స్ చేంజ్ అన్నాం కదా ఈ టెన్స్ ఎందుకు చేంజ్ చేయాలి చూద్దాం వై వీఆర్ చేంజింగ్ ద టెన్స్ సరే వీడేవిడు ఏ వీడెవడు బి వీడెవడు సి ఏ బి మాట్లాడుకుంటున్నారు డైరెక్ట్ స్పీచ్ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్న తర్వాత తరువాత అని చెప్పాను చూడండి గుర్తుపెట్టుకోని విషయం ఇది తరువాత వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత వీడు వీడితో మాట్లాడుతున్నాడు నీ గురించి ఎలా అన్నాడు ఏదో ఒకటి వీడు చెప్పిన విషయాలని వీడు వీడి తర్వాత చెప్పాడు అంటే వీళ్ళిద్దరు మాట్లాడే మాటల కంటే ముందే వీళ్ళు మాట్లాడిపోయాయి కదా వీళ్ళిద్దరు మాట్లాడే మాటల కంటే ముందే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా ముందే పాస్ట్ టెన్స్ చూసారా ఒక స్టెప్ ముందు బిఫోర్ వీళ్ళిద్దరు మాటల కంటే వీళ్ళిద్దరు మాటలు ముందు అయ్యాయి అవునా కదా అంటే పాయింట్ అందుకు టెన్స్ చేంజ్ అని మాట్లాడాం టెన్స్ చేంజ్ అంటే ఏంటి ఇక్కడ ఉన్న అకార్డింగ్ దిస్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఆ టెన్స్ కంటే ఒక్క స్టెప్ ముందుకెళ్ళి మాట్లాడతాం వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల కంటే ఇది ముందే వీళ్ళిద్దరు మాటలు వీళ్ళిద్దరు మాట్లాడకుండా ముందు వీళ్ళిద్దరు అయిపోయి ముందు అందుకే దీన్ని మనం ఏం చేస్తాము కరస్పాండింగ్ పాస్ట్ ఏమంటారు దీనికి కరస్పాండింగ్ పాస్ట్ ఇక్కడ ఉన్న మాటలు ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్ కంటే మరికొద్దిగా ముందు వెళ్తూ ముందుకు వెళ్తూ ఇండైరెక్ట్ స్పీచ్ మనం తయారు చేయాలి కాన్సెప్ట్ క్లియర్ చూద్దాం ఒకసారి ఏంటది త్రూ ఎగ్జాంపుల్ టెన్స్ చేంజ్లో మనం చేయవలసింది ఏంటి చూడండి రవి సెడ్
ఐ యామ్ బిజీ. ఇక్కడ వద్దా. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి. ఈ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ మీన్స్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే, ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఏ టెన్స్లో వెళ్ళిపోవాలి? సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్. ఎందుకు? కరస్పాండింగ్ పాస్ట్ ఒక స్టెప్ ముందుగా నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను నేను. వీడి మాటలు ఒక టైం అయితే, తర్వాత వీడి మాటలు వీడితో మాట్లాడేటప్పుడు, తర్వాత మాట్లాడేది వీళ్ళిద్దరి కంటే ముందు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరి కంటే ముందు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ముందు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ రాలేదు, ప్రెజెంట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్. ఏంటిది? దీనికంటే ఒక స్టెప్ ముందు ఉంది ఇది, దీనికంటే ఒక స్టెప్ ముందు, దీనికంటే ఒక స్టెప్ ముందు, దీనికంటే ఒక స్టెప్ ముందు, దీనికంటే ఒక స్టెప్ ముందు, దీనికంటే స్టెప్ ముందు. దీని తర్వాత పాస్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్, సారీ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. మిగతా వాటికి నో చేంజెస్, మిగతా టెన్సెస్కి నో చేంజ్. ఈ చేంజెస్ టెన్స్ చేంజ్లో ది చేంజెస్ ఎప్పుడు అప్లై అవుతాయి? వెన్ రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ పాస్ట్. రిపోర్టింగ్ వెర్బ్ ఇక్కడ పాస్ట్లో ఉంటేనే ఈ చేంజెస్ చేంజెస్. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, సే, సేస్, విల్ సే, షల్ సే, ఏదైనా ఉండొచ్చు. లేదా ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ రిపోర్టింగ్ వెర్బ్, రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ ఫ్యూచర్లో ఉంటే నో చేంజ్ ఇన్ టెన్స్. చూసారా? రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ అంటే ఎందుకు ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం సెడ్ సెడ్ సెడ్, అది పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్లో అది ఉంటేనే రిపోర్టెడ్ స్పీచ్ తర్క టెన్స్ మారుతుంది, చేంజ్ ఆఫ్ టెన్స్. రిపోర్టెడ్ స్పీచ్ టెన్స్ మార్చాలి. ఇక్కడ సెడ్ జాగాలో సే ఉన్నా సేస్ ఉన్నా ఇది ఏది మార్చము, టెన్స్ మార్చము. మిగతా మన రూల్స్ మారుతాయి, ఏది చేంజ్ ఇన్ పెర్సన్, చేంజ్ ఇన్ ప్లేస్, ఇవన్నీ మారుతాయి, టైము. ఈ టెన్స్ మారదు, ఇది గుర్తుపెట్టుకో మనం. అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంటేనే ఈ చేంజెస్. ఈ పాస్ట్ టెన్స్ కాకుండా ఇంకా ఏ టెన్స్ ఉన్నా, ప్రెజెంట్ ఉన్నా ఫ్యూచర్ ఉన్నా, ఇది ఇదేంటి రాశాను ఇక్కడ, సే సేస్ ఏంటిది ప్రెజెంట్ టెన్స్, విల్ సే ఫ్యూచర్, విల్ సేస్ ఫ్యూచర్, ఇవి ఏ ఉన్నా నో చేంజ్. గట్ పాస్ట్ మాత్రం ఉంటేనే చేంజ్, ఈ రకంగా. ఓకేనా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్. వన్స్ అగైన్ వీ హ్యావ్ టు చెక్ త్రూ ఎగ్జాంపుల్స్. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, ఐఆమ్ బిజీ, ఐఆమ్ బిజీ. ఎవడు? రవి. ఎవడు? సుధీర్. ఎవడు? శ్రీను. ఓకే, రవి సుధీర్తో అన్నాడు ఐ యామ్ బిజీ, అయిపోయి ఐఆమ్ బిజీ. ఇప్పుడు సుధీర్ శ్రీనుతో అంటున్నాడు ఏంటని, వాడు బిజీ అట, హీ అట. ఇంతకుముందు కదా అయిపోయింది, ఇప్పుడు కాదు కదా, ఇంతకుముందు. ఇంతకుముందు అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్కి వెళ్ళిపోవాలి, పాస్ట్. హీ ఏమేమైంది ఇక్కడ? వాజ్ బిజీ. వన్స్ అగైన్, సారీ పెద్దది, రవి, సుధీర్, శ్రీను,
రవి సుధీర్తో ఏమన్నాడు? ఐఆమ్ బిజీ. ఐ యామ్ బిజీ. వాళ్ళిద్దరు మాటలు అయిపోయా అవలేదా? అయిపోయాయి, గతించిపోయాయి. ఇప్పుడు ఈడితో చెప్తున్నాడు, శ్రీనితో చెప్తున్నాడు. ఏంటని? వాడు బిజీ అట. ఏం చెప్పాడు నీకోడు? వాడు బిజీ అట. వాడు ఇందాక మనం మాట్లాడుకున్న పర్సన్ చేంజ్. ఏంటిది ఫస్ట్ పర్సన్ ఏమవుతుంది? ఆర్బిలో సబ్జెక్టు. సబ్జెక్ట్ ఎవరు? రవి. రవి రాస్తామా హీ రాస్తామా? హీ సబ్జెక్ట్. ఐదు అగాలు ఏమొచ్చాడు? హీ. హీ యామ్ టెన్స్. ఏంటిది సింపుల్ ప్రెజెంట్? సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోయింది. పాస్ట్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? వజ్. ఆ ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పాం మనం, ఎందుకు టెన్స్ మార్చాలని చెప్పుకున్నాం. వీళ్ళు మాట్లాడే మాటల కంటే ముందే వాళ్ళు మాట్లాడుకున్నారు, ముందే అయిపోయి, ముందు కరస్పాండింగ్ పాస్ట్. హీ వాజ్ బిజీ. ఇక్కడ నవ్ ఉందనుకోండి, ఐఆమ్ బిజీ నవ్. దెన్ ఈ దెన్ నవ్ వస్తే దెన్ ఇవన్నీ ఏంటివి? చేంజ్ ఆఫ్ అదర్ వర్డ్స్ మనం చెప్పుకుంటాం. రైట్ నౌ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెన్స్. సో దెన్ అదర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ వాజ్ ఈటింగ్. ఐ వాజ్ ఈటింగ్ ఏంటిది? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఏం చేయప్పుడు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. తెలుసు హీ, తెలుసు దట్, తెలుసు హీ సేస్ దట్ హీ హ్యాడ్ బీన్ ఈటింగ్. హీ హ్యాడ్ బీన్. తర్వాత మీరు చెప్పుకుందాం ఎందుకు ఇవన్నీ ఇలా మారుతున్నాయో, ఎందుకు మార్చేమో అవి త్వరగా చెప్తాం. ఇదే మాట్లాడుతున్నాం, అర్థమైంది కదా? కంటిన్యూస్ టెన్స్ కరస్పాండింగ్ 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 ఆల్ దీస్ ఆర్ కరస్పాండింగ్ పాస్ట్. వన్స్ అగైన్ చేంజ్ ఆఫ్ టెన్స్ బ్రీఫ్గా, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న టెన్స్ కంటే ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళి ఇండైరెక్ట్ స్పీచ్ మనం తయారు చేస్తాం. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న టెన్స్ కంటే వన్ స్టెప్ ముందుకు వెళ్ళి ఇండైరెక్ట్ స్పీచ్ తయారు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటల కంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడిన మాటలు తర్వాత అవుతాయి, అంతకుముందు ఆ మాటలు అయిపోయాయి. అయిపోయాయి అంటే ఫాస్ట్ కాబట్టి ఆ రకంగా ఫాస్ట్కి వెళ్ళాము. ఈ చేంజెస్లో ఏం చెప్పుకున్నాం మనం? సింపుల్ ప్రజెంట్ ఉంటే ఫాస్ట్గా మారుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ఫాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పెర్ఫెక్టు, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూ ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ దీస్ చేంజెస్ వీ హ్యావ్ టు ఫాలో వై వీ చేంజ్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెన్స్. నెక్స్ట్ వీడియో ఫాలోస్ చేంజ్ ఆఫ్ అదర్ వర్డ్స్. అంటిల్ దెన్ బై.